ఎర్రగడ్డ పై పొట్టుని తీసేయాలి. ఈ సైజ్ వేసుకుంటే చాలు. ఈ తొక్కల్ని దీనికి కాంపోస్ట్కి వాడుకుంటాను. ఈ కాయలు కడిగింది, ఆకుకూరలు కడిగింది నీళ్ళంతా తోటకు వాడుకుంటాను, చెట్లకి. చేసిన కందగడ్డ ముక్కల్ని నీళ్ళల్లో బాగా శుభ్రం చేసుకొని చేసిన కంద ముక్కలకి 1/2 టీ స్పూన్ పసుపొడి, 1 స్పూన్ సాంబార్ పొడి లేకుంటే ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్లు మిరప్పొడి, 1/4 కప్పు నీళ్ళు పోసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి కుక్కర్లో పెట్టేయాలి. ఉప్పు ఇప్పుడు వేయకూడదు, ఉడికిన తర్వాతనే వేయాలి. ఉడకపెట్టిన తర్వాత ఈ తర ఉంటుంది ఉడికిండేవి. స్టవ్ అంటిస్తున్నాము. ఉడికిన కంద ముక్కల్ని కడాయిలోకి నీళ్ళతో పాటు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నీళ్ళు మరిగే వరకు ఉడకబెట్టాలి. నీళ్ళు మరిగిన తర్వాత కంద ముక్కల్ని దోశ పెను మీద వేసి చాలా ఫ్రై చేయాలి. ఒకవైపు వేగిన తర్వాత తిరిగేసేసి మళ్ళీ వేయించాలి. ఫ్రై అయిన తర్వాత బౌల్లో తీసుకోవాలి. గార్నిష్ చేసుకోవాలి. ఫ్రై రెడీ అయింది.